చిత్తూరు జిల్లా కుప్పంలో క్రీడల అభివృద్ధి కృషి చేస్తామని సీనియర్ క్రీడాకారులు అఖిల పక్ష నేతలు పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సమావేశంలో అఖిల పక్ష నేతలు మాట్లాడారు. స్టేడియంలో క్రికెట్ పిచ్ ఏర్పాటుకు పార్టీ ఇన్ఛార్జ్ భరత్ సహకారంతో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ లో నిర్వహణకు తన వంతు సహాయం అందిస్తానని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ ఇన్ఛార్జితో మాట్లాడి అధికారులను కలిసి స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డిసిసి అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కుప్పంలో స్టేడియం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ క్రీడాకారులు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు పాల్గొన్నారు. మధ్యలో వచ్చింది 3.08 ఎకర్స్ వచ్చింది, పట్టా ల్యాండ్ ఉండిపోయింది, అది నాటాలో ఉంది. ఆ నాటాలలో కూడా కన్వీనెన్స్ చేసి 3.08 ఎకర్స్ తీసుకోవడం అయినది. ఆ తీసుకొని మనకు ఆదికేశ్వర నాయుడు గారు మనకు దీనికి డొనేట్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి ఇంప్రూవ్ అయింది. అది ఇంప్రూవ్ అయినాక 200 మీటర్స్ ట్రాక్ చేసినప్పుడు నేను ఆ స్పాట్కి వచ్చినాను. ఆ స్పాట్కి వచ్చింది 200 మీటర్స్ ట్రాక్ని అప్డేట్ చేస్తాను కూడా. ఎందుకురా అంటే 200 మీటర్స్ ట్రాక్ మధ్యలో వస్తే క్రికెట్ ఆడడం కానీ ఫుట్బాల్ ఆడడం కానీ క్రికెట్ ఆడడం కానీ పరిస్థితుల్లో వాళ్ళు అనుకుని మీకు వాచ్మెన్ పోస్ట్ ఇప్పిస్తామని ఇంతమంది ఉన్నటువంటి అందరూ అప్పుడు అందరూ చేరారు. వీళ్ళు వాళ్ళు చేరలేదు, అందరూ చేరినారు. ఇప్పిస్తే అప్పుడు వాళ్ళు దీన్ని ఇచ్చేదనుకున్నారు 3 లక్షల రూపాయలు. జగదీష్ బాబు 108 పెళ్లిళ్ళు చేసినప్పుడు ఆ వర్షంలో జడ్జి సమక్షంలో ఇచ్చారు. మన కోర్టు ప్రాంగణంలో జడ్జి వారి భవనంలో విశాఖ శారదాపీఠాధిపతి చేతుల మీదుగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు భూమిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ జరిగింది. అదేమైంది, రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఆయన ఆదికేశ్వర నాయుడు ట్రస్ట్ పైన, శ్రీనివాస చార్జిబుల్ ట్రస్ట్ పైన జరిగింది. ఇది కుప్పం క్రికెట్ గ్రౌండ్కు ఇంకోటిగా జరగలేదు. దానిపైన మరలా ఒక ఉద్యమం, మరలా అంతా కొట్లాడితే దాన్ని వాళ్ళు డిఎస్డిఓకి హ్యాండ్ ఓవర్ చేయడానికి మరో 4 ఏళ్ళు పట్టింది. అప్పటి గవర్నమెంట్ చేంజ్ అయింది, మళ్ళీ అలాగే నింపాదిగా వచ్చింది. మళ్ళీ వచ్చి ఈ స్టేడియంకి వస్తే 2 కోట్ల 30 లక్షలు కాదు, 2 కోట్ల 35 లక్షలు. దీని శాంక్షన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 3.8 ఏకర్స్ ఇస్తూ ఆది ఆదికేశ్వర నాయుడు గారు ఇచ్చారు. తర్వాత దీన్ని మనం డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు చెప్తే దీనికి 2 crores 30 lakhs అంటే 230 lakhs స్పెండ్ చేశామంటున్నారు స్టేడియం. మీరు మీ మనసాక్షిగా వదిలేస్తున్నారు నేను. ఈ 230 lakhs డెవలప్ ఉందా ఇక్కడ? మీరే ఒకసారి ఊహించుకోండి అది ఎక్కడుంది డెవలప్మెంట్. 200 ట్రాక్ వేసి చాలా దారుణంగా దాన్ని క్రికెట్ ఆడకుండా చేసేశారు. 600 ట్రాక్ లేకుంటే 800 ట్రాక్ వేయాలి. ఇన్ బిట్వీన్ దాని అన్ని గేమ్స్ ఆడే మాదిరి దాన్ని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ మాకు పదవులు ఎవరికి అవసరం లేదు. సీనియర్స్ తరఫున వాళ్ళు ముందుకు వెళ్తూ వాళ్ళ దారిలో మేము వెళ్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాము. ప్లస్ సీనియర్స్ సీనియర్స్ కమిటీ ద్వారా వెళ్తే అది చాలా బాగుంటుంది అని నా విన్నపం. మీరు చేసేయండి అన్న దాని వల్ల మేము వచ్చాం. కాకపోతే ఆయన అధ్యక్షత తీసుకోవాల్సింది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ కావాల్సిన, ఇప్పుడు డాక్టర్ సురేష్ గారు చెప్పినట్లు ఇక్కడేం మేమే చేయాల్సిన పని లేదు. ఇక్కడేం మాకు పార్టీ స్పోర్ట్స్ లో ఇక్కడ రాజకీయాలు అవసరమే లేదు. అసలు దీంతో పార్టీస్ కు సంబంధమే లేదు. ఇక్కడ సత్యేంద్ర అక్కడ రావచ్చు, మీకు ఆడుకోవచ్చు, మేము వచ్చి ఆడుకోవచ్చు. ఏదైనా మాకు వచ్చే కనీసం ఇండోర్ స్టేడియంస్ ఓపెన్ అయితే షటిల్ కాకైనా ఆడతాం. మాకుండే పర్సనాలిటీస్ ఇంకా క్రికెట్ అంతా చాలా కష్టము. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏమైతే చెప్పారో ప్రబల్స్ 400 లేకపోతే 600 ట్రాక్ ఖచ్చితంగా కృషి చేసి దాన్ని తీసుకొస్తాం. అన్నలు చెప్పారు, బాబు స్వామి గారు, శర్మ గారు, ఇంకా సీనియర్లు చాలా మంది కష్టపడ్డారు మనం మన ప్రాంతంలో క్రీడ అంటే. ఇప్పుడంటే స్పోర్ట్స్ అంటే బాగా ఒక ఇంట్రెస్ట్ ఉంది. అప్పట్లో ఇంట్లో వాళ్ళు కూడా ఆడుకుంటామంటే ఆడుకునే విధంగా చదువుకోరా అని చెప్పి తిట్టేవారు. ఇప్పట్లో ఎంకరేజ్ చేస్తున్నారు చాలా మంది. నితిన్ని స్టేట్ లెవెల్ పంపించారంటేనే యూ కెన్ స్పోర్ట్స్ మీద మన ప్రజలు ఎంత అవగాహన పెరిగింది, పేరెంట్స్ ఎంత ఎంకరేజ్మెంట్ ఉంది అనేది ఈ మధ్య తెలుస్తాను. మన మన దగ్గర నుంచి స్టేట్ లెవెల్కి వెళ్తున్నారు స్పోర్ట్స్, అంటే క్రికెట్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఇంకొక స్పోర్ట్స్ కావచ్చు. ఇలా ప్రతి దాంట్లో కూడా మన వాళ్ళు కూడా డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్కి వెళ్ళే లెవెల్కి మనం ఎదుగుతున్నామంటే పేరెంట్స్ ఒక సహకారం, ఫ్రెండ్స్ ఒక సహకారం లేకుండా జరగదు.
కానీ 40 సంవత్సరాల ముందు ఇదే క్రికెట్ నేర్చాలన్నా ఇదే కాలేజ్ అయిన తర్వాత ఆడుకోవాలన్నా కూడా చాలా మంది పేరెంట్స్ అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు. అలాంటి సమయంలో కూడా వీళ్ళు సీనియర్లు అందరూ మునవర్ భాష గారు చెప్పుకోవాలని ప్రత్యేకించి ఆయన అప్పట్లో జిమ్ నడిపించడం కానీ ఇట్లాంటివన్నీ మీ అందరి యొక్క ప్రోత్సాహంతో